గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఇంట్లో మొక్కజొన్నని, అది కూడా టెర్రస్ గార్డెన్ మీద మొక్కజొన్నల్ని ఎలా పెంచాలి, పెంచితే ఏ సైజులో వస్తాయి, అసలు మొక్కజొన్నలు వస్తాయా లేదా, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేను జయశ్రీ, వెల్కమ్ టు ఆర్జే బ్లాక్స్ అండ్ గార్డెనింగ్. మన ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ సింబల్ని క్లిక్ చేసేస్తే నేను ఏదైనా వీడియో పెట్టగానే మీ దాకా యూట్యూబ్ నోటిఫికేషన్ అనేది పంపిస్తుంది అన్నమాట. జస్ట్ జరబరాస్ వస్తాయా రావా అనేసి అడిగారు కదా, సో నా దగ్గర బాగానే వస్తున్నాయండి, అది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ రెండు మొగ్గలు ఉన్నాయి, ఇక్కడ ఇంకొకటి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో చూసారా, ఇది చెప్పాలంటే నా దగ్గర ఉన్న మొక్కజొన్న తోట అని చెప్పొచ్చేమో. మీరు చూడండి, ఇవేమో నేను అంతకుముందు పెట్టుకున్న మొక్కజొన్న మొక్కలు, ఇవేమో వీటి తర్వాత పెట్టిన మొక్కజొన్న మొక్కలు అన్నమాట. సీడ్ మనం పెట్టగానే వితిన్ డేస్లో మనకి ఇవి పెరిగిపోతాయండి, బాగా హైట్ పెరుగుతాయి. చూసారా, వీటికి కంటైనర్స్ నేను పెద్ద పెద్దవి పెట్టుకున్నాను. మీకు కావాలంటే ఈ 100 రూపీస్ టబ్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. సీడ్ మనం పెట్టిన తర్వాత జస్ట్ ఏం లేదు, కొంచెం ఇలాగా సాయిల్ తీసేసి మీరు అలా ఊరికే గుచ్చి ఇలా పెట్టేసినా సరే అక్కడ నుంచి మనకి మొక్కజొన్న అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ మొక్కలు చూస్తున్నారు కదా, ఇవి 20 డేస్ మొక్కలండి. సాయిల్ బాగా రిచ్ అండ్ ఫర్టైల్గా ఉంది కాబట్టి ఇవి 20 డేస్లో ఇంత హెల్దీగా పెరిగినాయని చెప్పగలను. కంటైనర్ కొంచెం 100 రూపీస్ టబ్ అయితే బెటర్ అండి, హాఫ్ డ్రమ్ అయినా బెటరే, ఇలాంటి సింటెక్స్ ట్యాంక్ అయినా బెటరే. అండ్ సాయిల్ విషయం మాట్లాడుకుంటే, రీసెంట్గా నేను ప్రిపేర్ చేసిన సాయిల్నే నేను ఇక్కడ వాడుతున్నానండి. కొంచెం మాన్యూర్స్ అవి మీరు మొక్కజొన్నలు విత్తనాలు పెట్టుకునే ముందే సాయిల్ బాగా కలిపి మీరు కనుక పెట్టుకున్నట్లయితే ఇవి మనకి 3 మంత్స్లో హార్వెస్టింగ్కి రెడీ అయిపోతాయి అన్నమాట. సో అప్పుడు ఇవి తీసేసి మళ్ళీ పెట్టుకోవాలి కాబట్టి మీరు సాయిల్ మిక్స్ కలుపుకునేటప్పుడే బాగా మంచిగా మాన్యూర్సు, వర్మీ కంపోస్టు ఇలాంటివన్నీ కూడా కలుపుకుంటే బెటర్ అన్నమాట. అండ్ తర్వాత ఇక్కడ చూడండి, ఇవి 2 సింటెక్స్ ట్యాంక్స్లో నేను పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఈ 3 పెట్టాను, అసలు వస్తాయా రావా తర్వాత చూద్దాంలే స్టార్టింగ్ ఊరికే ఎక్స్పెరిమెంట్గా చేశాను, కానీ మంచి రిజల్టే ఉంది. ఇవి పాత మొక్కలండి, ఇవి కొత్త మొక్కలు. ఇవి పెట్టిన తర్వాత రిజల్ట్ గమనించి నేను వెంటనే ఇవి పెట్టుకున్నాను. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అండ్ చాలా హెల్దీగా చాలా ఫాస్ట్గా మనకి ఇవి మొక్కజొన్నలు అనేవి పెరుగుతాయి. ఇంకా వీటి పెస్ట్ల గురించి మాట్లాడుకుంటే, నేను ఇవి పెట్టుకున్న తర్వాత పెస్ట్లు ఏవి కూడా గమనించలేదండి, అస్సలు గమనించలేదని చెప్పచ్చు. స్టార్టింగ్లో కొంచెం ఆకుముడత అది గమనించాను, కానీ ఆ తర్వాత అయితే నేను ఎలాంటి పెస్ట్ కూడా నేను గమనించలేదు. ఫర్టిలైజర్స్ అంటే కనుక మీకు చెప్పాను కదా, ఫర్టిలైజర్స్ అయితే మీరు సాయిల్ మిక్స్ ఎప్పుడైతే కలుపుకుంటారో అప్పుడే మీరు ప్రాపర్గా సాయిల్ మిక్స్ కలుపుకొని పెట్టుకుంటే ఇవి మనకి మంచిగా హెల్దీగా పెరుగుతాయి. మధ్య మధ్యలో మీరు ఎలాగో లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తారు, కనీసం ఒక 15 రోజులకు ఒకసారి మనం ఫర్టిలైజర్ ఇచ్చినా సరిపోతుంది. లేదు, మనం గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలాగో వారం వారం ఫర్టిలైజర్స్ ఇస్తాం కాబట్టి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే చాలా చాలా బెస్ట్ అండి. సో 1 వీక్ ఒకసారి మనం ఫర్టిలైజర్స్ ఇచ్చినా పర్వాలేదు, ల్యాబ్ బాగా పనిచేస్తుంది, ఎగ్ ఆయిల్ బాగా పనిచేస్తుంది, ఇలాంటివన్నీ కూడా మనం మొక్కజొన్నలు ఎంత బాగా బలంగా పెరగాలనేది మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ మీద ఆధారపడి ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ వీటికి పాలినేషన్ అవసరం లేదండి, ఇవి వచ్చేసి మేల్ ఫ్లవర్స్. చూసారు కదా, ప్రతి ఒక్క మొక్కకి చాలా పైన అంటే స్టార్టింగ్లో మనకి మేల్ ఫ్లవర్స్ అనేవి వస్తాయి. అండ్ ఈ సైడ్స్ మీరు గమనిస్తే, ఈ సైడ్స్ లీవ్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ నుంచి మనకి మొక్కజొన్నలు స్టార్ట్ అవుతాయి. చూడండి, అంటే ఈ లీఫ్ లోపల నుంచి మనకి మొక్కజొన్న అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే ఈ హెయిర్ స్టార్ట్ అయిందండి, చాలా హ్యాపీ అనిపించింది, ఫస్ట్ టైం కదా, ఆ ఆనందం వేరే. తర్వాత ఇది నాకు తెలిసి 1 వీక్లోనే ఇంత హైట్ వచ్చింది. మనకి ఇంక ఇది ఇంకా బాగా రెడీ అవ్వాలి. ఇవైతే మేల్ ఫ్లవర్స్ అండి, మనకి ఇవి ఎయిర్ ద్వారా మనకి పాలినేషన్ అనేది అవుతుంది అన్నమాట, సపరేట్గా మనం పాలినేట్ చేయవసరం లేదు. ఇది చూడండి, ఇది పాలిన్ అన్నమాట. ఈ మేల్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ మేల్ ఫ్లవర్స్లో నుంచి గాలికి ఆటోమేటిక్గా ఈ పాలిన్ అనేది ఈ లీవ్స్ మధ్యలో పడి అక్కడ నుంచి మనకి ఇలాగా మొక్కజొన్న అనేది స్టార్ట్ అవుతుంది. ఈ లీఫ్ ఇంపార్టెంట్, దీనికి ప్రూనింగ్ అవసరం లేదండి.
మనకి సీడ్ పెట్టుకున్న తర్వాత మనం డైరెక్ట్గా అలా అయినా పెట్టేసేయచ్చు. మనం ఏదైతే కంటైనర్ చూస్ చేసుకుంటున్నామో అందులోనే మనం సీడ్ పెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక సపరేట్గా మనం అలాగా సపరేట్గా సీడ్స్ అవి నారు పోసుకొని దాని తర్వాత మనం ఇందులోకి షిఫ్ట్ చేయవచ్చు. నేనైతే డైరెక్ట్గా ఇవి మూడు అయితే అంతకుముందు నారు పోసుకొని పెట్టినవండి. అవైతే మాత్రం అసలు నేను నారు పోయలేదు, ఏం లేదు, ఊరికే అలా గుచ్చేసాను. ఆరు మొక్కలు పెట్టానండి అక్కడ నేను. ఆరు మొక్కలు కూడా బాగా హెల్దీగా స్ట్రాంగ్గా గ్రీన్గా ఉన్నాయి చూసారా. సో అది జస్ట్ మనం ఒకసారి సీడ్ పెట్టేసి వాటికి గనక లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి మంచిగా ఇచ్చుకుంటే గనక మనకి మొక్కజొన్నలు అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. చూడండి, బయట మనం మార్కెట్లో ఎలా కొంటామో అంతే సైజులో వస్తాయండి. కంటైనర్ సైజు అండ్ సాయిల్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట మొక్కజొన్న సైజు. ఫర్టిలైజర్స్ మీద కూడా మనకి మొక్కజొన్నల సైజు అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు గుర్తుపట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫర్టిలైజర్స్ మంచిగా ఇవ్వాలి, సాయిల్ మిక్స్ చాలా బలంగా కలుపుకోవాలి. ఇవి రెండు మనం గుర్తుపెట్టుకుంటే చాలు. మీకు వీలైతే కంటైనర్ సైజ్ కూడా కొంచెం పెద్దగా పెట్టుకోండి అన్నమాట. చూసారా అసలు ఎంత బాగా పెరుగుతాయో చూడండి. ఈ మొక్కజొన్నలు ఇలాగ దగ్గర దగ్గరగా పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఆటోమేటిక్గా పాలినేషన్ అనేది అవుతుంది. ఆ పైనుంచి మేల్ ఫ్లవర్ నుంచి పాలిన్ అనేది కిందకి జారి పడినప్పుడు అన్నిటి మీద కూడా పడుతుంది. కాబట్టి మనం సపరేట్గా పాలినేట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో మొత్తంగా చూసారు కదా, ఇదన్నమాట మా మొక్కజొన్న తోట విషయం. మనం కూడా మంచిగా మొక్కజొన్నల్ని పెంచుకోవచ్చు, టెరెస్ గార్డెన్ మీద కూడా మనం చక్కగా పెంచుకోవచ్చు. అండ్ ఇది హార్వెస్టింగ్ టైం అంటే కనుక మనకి అర్థమవుతుంది కదా, కొంచెం బాగా సైజ్ ఇంత బాగా పెరిగిన తర్వాత మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. దీనికి ఖచ్చితంగా డైరెక్ట్ సన్ అనేది ఉండాలండి. కొంచెం సెమీ షేడ్లో పెట్టినా సరే అంత రిజల్ట్ ఉండదు. ఖచ్చితంగా దీనికి ఎండ్ అనేది బాగా తగలాలి. ఇదండి ఇవాళ వీడియో. మనం కూడా మన టెర్రస్ గార్డెన్ మీద చక్కగా మనం మొక్కజొన్నల్ని పెంచుకోవచ్చు. చాలా ఈజీ టు గ్రో అండి మొక్కజొన్నలు అయితే. మనం విత్తనం పెట్టి సరిగా ఫర్టిలైజర్స్ ఇస్తే చాలు, చాలా చక్కగా పెరుగుతుంది. అండ్ ఆ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. పక్కనే బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేస్తే నేను వీడియో పెట్టిన తర్వాత మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి.